హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ బ్యూటీ వరల్డ్. నేను మీ శ్రీలతని. ఇప్పుడు మనం గుమ్మడికాయతో ఎలాంటి కూరలు చేసుకోవచ్చు చూద్దాం రండి. ఇప్పుడు మనం గుమ్మడికాయతోటి రెండు కూరలు చేసుకోబోతున్నామండి. ఒకటి నువ్వు పిండి వేసి కూర, తర్వాత బెల్లం వేసి కూర అన్నమాట. సో ఈ గుమ్మడికాయ వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఈ గుమ్మడికాయని నేను ఫస్ట్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద ఉంచుకొని దీంట్లో కొంచెంగా నీళ్లు పోసి దాన్ని ఉడికించుకోవాలి. చిన్న చిన్న పీసెస్ ఎందుకు అంటే తొందరగా ఉడికిపోవటాని కోసమని. అదే పెద్ద పెద్దగా చేసుకున్నా ప్రాబ్లం ఉండదండి. సో నేను దాంట్లో మునిగేంత వరకు నీళ్లు పోసి కొంచెంగా సాల్ట్ వేసి ఉడికించబోతున్నాను అన్నమాట. ఉడికిన తర్వాత మనకి ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు ఉడికిందండి, చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. చేత్తో మనము మెదిపితే చక్కగా విడిపోవాలి అండి. అలా అయితేనే చూడండి, గిల్లితే చాలు, వేడిగా ఉంది అందుకనే కొంచెం అలాగా చేశానన్నమాట. చూసారు కదా అలా ఉంటుంది. ఇప్పుడు మంది అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు నేను వడకట్టేసుకుంటున్నాను. వాటర్ ఏదైతే ఉందో కూడా ఆ వాటర్ అలాగే నేను చింక్లో అయితే పోయట్లేదండి, ఎందుకంటే ఆ వాటర్ని నేను వెజిటబుల్ సూప్లోకి వాడుకుంటూ ఉంటాను. ఇది వెజిటబుల్ స్టాక్ కాబట్టి నేను ఇది స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా కింద వాటర్ ఉంది. తర్వాత నేను నెట్ వాడి చేసి నీళ్లు సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను పోపు దినుసులు వాడి పోపు వేస్తున్నాను అన్నమాట. ఏం పోపు అంటే మినపప్పు, ఆవాలు, జీరా, ఎండుమిర్చి ఇవి వాడుతున్నాను. పోపు వేగేంత వరకు ఉంచుకుని తర్వాత కొంచెంగా పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత మనకి ముక్కలు ఏదైతే ఉందో, రెండు కూరలు అనుకున్నాం కాబట్టి సగం సగం ముక్కలు వాడుతున్నాను. సో ఫస్ట్ సగం వేసేసుకుంటున్నాను నేను. చక్కగా ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుని తర్వాత మనము దీంట్లోకి కొంచెంగా బెల్లము, తర్వాత చింతపండు గుజ్జు అన్నమాట, చింతపండు గుజ్జు, తర్వాత నేను చేత్తో అయితేనే వాడతానండి, ఎందుకంటే మన చేతిలో చాలా వరకు ఎక్కువ హెల్త్ కాన్షియస్నెస్ ఉంటుందండి. చేత్తో చేస్తేనే హెల్తీగా ఉన్నట్టు అర్థము. అలానే తిప్పేటప్పుడు కూడాను నేను చేయి వాడతాను అని చెప్పట్లేదు, నేను ఎక్కువ చేయనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఓకే, తర్వాత ఇప్పుడు నేను బెల్లం వేసుకుంటున్నాను. ఓకే, మీరు అడగచ్చు అన్ని స్క్వీజింగ్కి ఉన్నాయి కదా, సో మీరు చేతితో మాత్రమే ఎందుకు వాడతారు అని. ఇది వరకు చేతితో చేశారు కాబట్టి మన అమ్మమ్మల నాటి కాలంలో ఏదైతే టేస్ట్ ఉందో అది మనకి ఉండి మన హెల్త్ ఇంప్రూవ్ అయ్యింది. సో ఇప్పుడు పులుసు అయిపోయింది, బెల్లం అయిపోయింది, ఇప్పుడు బెల్లం కూర రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం నేను పచ్చి కొబ్బరి చక్కగా మిక్సీ పట్టుకొని వాడుకుంటున్నానండి. ఓకే, ఎక్కువ కొబ్బరి వేసుకుంటే మనకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. సో అందుకని నేను పచ్చి కొబ్బరిని వాడతాను. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్, అందుకే వాడుతున్నాను. సో ఇప్పుడు మనకి చక్కగా గుమ్మడికాయ వెల్లం కూర రెడీ అన్నమాట. ఒక 2 మినిట్స్ ఉంచేసేసి అప్పుడు మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో అయిపోయింది. కొంచెం సాల్ట్ తక్కువ అయిందని మళ్ళీ నేను సాల్ట్ వేయటం అనేది జరిగిందండి. చూసుకోండి సాల్ట్ మీకు ఎంత కావాలి అంటే అంత. నేను ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను కూర అనేది. సో ఇది గుమ్మడికాయ బెల్లం కూర, ఫుల్ ఐరన్ కంటెంట్ అన్నమాట. మనకి కాల్షియం ఉంది, తర్వాత ఐరన్ ఉంది. సో ఇప్పుడు గుమ్మడికాయ బెల్లం కూర రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఆ గుమ్మడి గింజల్ని కూడా నేను చక్కగా పక్కన పెట్టుకున్నానండి. అది ఎండలో పెట్టి పైన ఏదైతే తోలు ఉందో అది తీసేసి ఆ గుమ్మడికాయ గింజని కూడా మనము డైరెక్ట్గా తినేయచ్చు. దానివల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని నేను గుమ్మడికాయ గింజను పారేయను. ఎండబెట్టుకుని చక్కగా పైన ఉన్న తోలు తీసేసి ఆ లోపల ఉన్న గింజని తింటాను.
నెక్స్ట్ ఇప్పుడు నువ్వు గుమ్మడికాయ నువ్వు పిండి అన్నాం కదండీ అందుకనే నువ్వుల్ని తర్వాత ఎండుమిర్చిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా మెత్తగా పౌడర్ కొట్టుకుంటాను అన్నమాట సో ఆ మెత్తటి పౌడర్ రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను డ్రై రోస్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయింది సో ఇలా ఇంత మరి ఎక్కువ డ్రై రోస్ట్ అయినా నువ్వులు బాగుండదండి అంత టేస్ట్ అందుకని లైట్గా మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ప్యాన్ యూజ్ చేసుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసేసాను ఇందాక ఏదైతే పోపు దినుసులు వాడామో అవే పోపు దినుసులు అంటే మినప్పప్పు ఆవాలు జీరా ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కలిపి మళ్ళీ నేను వేయటం అనేది జరిగింది మీకు కారం ఎక్కువ అయ్యింది అనుకుంటే ఓకే పచ్చిమిర్చి తీసేయచ్చు ఇప్పుడు మనం ఏదైతే రిమైనింగ్ ముక్కలు ఉన్నాయో ఆ రిమైనింగ్ సొగాన్ని వేసేసుకుంటున్నాను గుమ్మడికాయ ముక్కల్ని కారం ఎక్కువ అనుకుంటే పచ్చిమిర్చి వాడద్దండి ఎందుకంటే ఆల్రెడీ మనం నువ్వులో డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు ఎండుమిర్చి అనేది వాడాం కాబట్టి అది సరిపోతుంది లేదు కారం తక్కువ అవుతుంది అనుకుంటే అప్పుడు పచ్చిమిర్చి తింటూ వేసుకోండి నువ్వు పప్పు అయితే నేను చక్కగా మిక్సీ జార్లో మెత్తగా చేసేసుకున్నాను సో కొంచెం సాల్ట్ తక్కువైందని మళ్ళీ వేస్తున్నానండి తర్వాత ఇప్పుడు అది కొంచెంగా ఫ్రై అయ్యేంత వరకు 1 సెకండ్ అయిన తర్వాత నువ్వు పిండిని మనము దాంట్లోకి వేసేసుకోవచ్చు దాంట్లో వేసుకుని కొంచెంగా చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది కూడాను మళ్ళీ నేను పిండుకోవటం అనేది జరుగుతుందన్నమాట సో చింతపండు పులుసు కూడాను ఇప్పుడు మనము వాడుకుందాం ఎక్కువ నువ్వు పిండి అయితే బాగుంటుంది సో ఎక్కువగా వాడటానికి ట్రై చేయండి నేను చింతపండు పులుసు కూడాను ఇప్పుడు కొంచెంగా పిండి వేసుకుంటాను 1 స్పూన్ అండి అంతే ఓన్లీ 1 స్పూన్ చింతపండు గుజ్జు అది కూడా వేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అన్నమాట సో ఇది మన గుమ్మడికాయ నువ్వు పిండేసి కూర దీంట్లో కూడా మంచి నువ్వులంటేనే ఐరన్ కంటెంట్ కదండి సో గుమ్మడికాయ నువ్వుల పిండి కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్